Everybody, shake your body, move your body, dance, dance, dance. Everybody, shake your body, move your body, dance, dance, dance. Hug me, kiss me, make me, jam, jam, jam. Hug me, kiss me, make me, jam, jam, jam. Oh, oh, rangula poola hangula me vele. Choo, choo, antu tirige tummadani mele. లేదు, నాకు బాగా గుర్తుంది మీరు మాధవే. అవునండి, ఏ రోజైతే మిమ్మల్ని చూశానో ఆ రోజే నా మనసులో నిలిచిపోయారు. మిమ్మల్ని చూసాకనండి నాకు ఈ ఉద్యోగం కన్ఫర్మ్ అయింది, అందుకే నేను ముంబై వచ్చాను. అవును, ఏమైంది మీకు, ఎక్కడికి ఎలా వచ్చారు? సరే, మీరెందుకు ముంబై వచ్చినట్టు ఎవరు చెప్పండి మాధవి, ప్లీజ్. ఏమైంది మాధవి, ఏం జరిగిందో చెప్పండి. రిలాక్స్ రిలాక్స్ చెప్పండి. ఏవి చెప్పండి.
అతను నీళ్ళు మాట్లాడుతున్నాడు. ఎవరు మీరు? ఈత రాదు కదా, బావిలో ఎందుకు దూకారు? When I see you, you are running towards the well. I thought that you are going to commit suicide. That's why. I'm sorry. నేను చూసినప్పుడు నువ్వు ఈ బావి వైపు పరిగెడుతున్నావు. వీళ్ళంతా నీ వెనకాలే పరిగెట్టుకుంటూ వస్తున్నారా? నువ్వు ఆత్మహత్య చేసుకోబోతున్నావేమోనని నేను అనుకున్నాను. నా కళ్ళ ముందే ఒక అందమైన ఆడపిల్ల చనిపోవడమా? వెంటనే ఎలాగైనా కాపాడాలనిపించింది. అంతకుమించి ఇంకేం తోచలేదు. అందుకే ఐఎమ్ సారీ, బట్ థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ హెల్ప్. నా ప్రాణాలు కాపాడారు, దీన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఆడపిల్లని నేనే ఈత నేర్చుకున్నాను, మీరెందుకు నేర్చుకోలేదు? ముందు అది నేర్చుకోండి. మర్చిపోకుండా ఉండాలంటే ప్రాణాలతో ఉండాలి. ఓ రకంగా నీ అదృష్టం ఉంటుంది. అవును బాబు, నువ్వు అదృష్టవంతులవే, లేదంటే మా మాధవమ్మ నిన్ను కాపాడుంటుందా? గుళ్ళో పొంగలు పెట్టి వెళ్ళండి. మాధవి, గుడ్ నేమ్. దేవికి పొంగలు పెట్టే వెళ్తాను. రే మావా. ఏంటి? మీ ఊరమ్మాయిలు అమ్మాయిలాగే లేర్రా? ఏమన్నా? అదేరా, దేవతల్లా ఉన్నారు. ఎట్టగారమా? అరే నేను అన్నది నిజంరా? నువ్వు గేల్ చేస్తున్నావో లేక నిజమే చెప్తున్నావో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, మా ఊరమ్మాయిలు చూడ్డానికి మహాలక్ష్మిలాగానే ఉంటారు. నువ్వేమైనా అల్లరి పెట్టావో అనుకో, భద్రకాళ్ళ మారి పగ తెచ్చుకుంటారు. ఓకే ఓకే, టెన్షన్ అవ్వకు. నేనేం టెన్షన్ అవ్వడం లేదు, నిజమే చెప్పాను. సరే పద, చేపలు పట్టడం చూద్దాం. రే మాధవ, అలా చూడరా, ఆ పిల్లని కరవడానికి ఇంత తరుగుకుంటూ వస్తుంది. ఎందుకండి నేను రాయితో కొట్టారు? ఎందుకు కొట్టానా? అది మిమ్మల్ని కరవడానికి వస్తుంటే రాయితో కొట్టాను, దట్స్ ఇట్. నీకేమైనా పిచ్చా? రాజా నన్నెందుకు కరవడానికి వస్తుంది? అయ్యో, రాజా మిమ్మల్ని కరవడానికి రాలేదండి, ఆ కుక్కే. ఆపండి, కుక్క కాదు రాజా. హలో, కుక్క కుక్క కాక రాజా ఎలా అవుతుంది? ఇంకోసారి నా రాజాని కుక్క అని అన్నారో, నాకు మహా కోపం వస్తుంది. ఆ తర్వాత నేను ఏం చేస్తానో నాకే తెలీదు. నందా రారా, ఎందుకు అనవసరమైన గొడవ? నువ్వు ఉండు మాధవ. ఏదో నా ప్రాణాలు కాపాడిన పిల్ల పోతే పోనీలే అని హెల్ప్ చేయడానికి వస్తే ఓవర్గా. నువ్వు అదృష్టవంతుడు బాబు, ఆ కుక్క నిన్ను బలంగా కరవలేదు, లైట్ గానే కరిసింది. అయినా దాని పళ్ళు గుచ్చుకొని రక్తం రావటం వల్ల అక్కడ మందు రాశాను. తర్వాత ఒక ముఖ్యమైన విషయం, అందరూ జాగ్రత్తగా వినండి. ఆ కుక్క ప్రాణాలతో ఉందో లేదో 15 రోజుల పాటు జాగ్రత్తగా గమనించాలి. 15 రోజుల్లోపు ఆ కుక్క చనిపోతే ఈ అబ్బాయి కూడా చచ్చిపోతాడు. ఇతన్ని కరిసిన కుక్క చచ్చిపోయిందంటే దాని విషం ఈ అబ్బాయికి ఎక్కిందని అర్థం. అది ఎలా బయటపడుతుందంటే, నీళ్లను చూస్తే నాలుకతో నాకాలనిపిస్తుంది, స్తంభాన్ని చూస్తే చాలు కాలెత్తాలనిపిస్తుంది, తర్వాత ఎవరిని చూసినా సరే చీల్చి చెండాడాలనిపిస్తుంది. అలా అనిపిస్తే ఈ వైద్య పద్ధతినే మార్చేయాలి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? కోప్పడకు బాబు, నా కనుచూపు మేరలో ఓ 15 రోజుల పాటు మీరుండాలి. ఇంపాసిబుల్, 2 రోజులు ఉన్నందుకే కొన్ని లక్షల లాసు. 15 రోజులంటే ఇక బిజినెస్ మొత్తం గోవిందా? చూడు బాబు, డబ్బు ఎంత పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణం పోతే సంపాదించుకోగలమా? ఏనా, మీ మంచి కోసమే కదా చెప్తున్నారు, వినొచ్చు కదా? మీరు మాట్లాడుకొని నిర్ణయించుకోండి, నేను ఇప్పుడే వస్తాను. సరేనండి, మీరు చెప్తున్నారు కనుక 15 రోజులు నేను ఇక్కడే ఉంటాను. తర్వాత మీ రాజా ప్రాణాలతో ఉందో లేదో నేనే మీ ఇంటికి వచ్చి చూస్తూ ఉంటాను. అయ్యో, అలాంటి పని మాత్రం చేయకండి, పెద్ద గొడవ అయిపోతుంది. అయితే నన్ను ఏం చేయమంటారు మీరే చెప్పండి. రోజు నేనే మీరున్న చోటికి రాజాని తీసుకొచ్చి చూపించి వెళ్తాను. థాంక్స్. ఈ సహాయం గనక మీరు చేశారంటే నేను ప్రాణాలతో ఉన్నంత వరకు మిమ్మల్ని మర్చిపోను. ఇప్పుడు నా ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయండి. ఓకే అండి. అయ్యగారు నమస్కారం. రావయ్యారా, ఏంటి విశేషం? మా ఇంటి వైపు వచ్చావు. మంచి విషయం మాట్లాడడానికి అమ్మగారు రమ్మన్నారు. కమలా, కమలా. వస్తున్నానండి. రారా. నమస్కారం అమ్మా.
దేనికి కమలా ఏం రమ్మన్నావట? అదే మన అమ్మాయి పెళ్లి విషయం మాట్లాడడానికి రమ్మన్నాను. అయ్యగారు, అమ్మాయి గారికి పెళ్లిడు వచ్చింది, మంచి సంబంధం ఒకటి తెచ్చాను. అబ్బాయి కంప్యూటర్ ఇంజనీర్, హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు. సాంప్రదాయమైన కుటుంబం, మీకు తగిన సంబంధం, మాట్లాడమంటారా? చూడవయ్యా, మా అమ్మాయి ఇంకా చిన్నపిల్ల, ఇంకో 2 సంవత్సరాలు పోనివ్వండి, ఆ తర్వాత చూద్దాం. ఏమండి, ఒక్కసారి ఆలోచించండి. మంచి కుటుంబం అంటున్నారు, మంచి అబ్బాయి, మంచి ఉద్యోగం వేరే, ఇలా అన్ని కలిసి వస్తున్నప్పుడే పెళ్లి చేయడం మంచిదండి. మనం కావాలనుకున్నప్పుడు ఇలాంటి సంబంధం దొరకదు. అందువల్లే నా కూతురు అదృష్టవంతురాలు, అన్ని సవ్యంగానే జరుగుతాయి. అయితే సెలవు తీసుకుంటానండి, వెళ్ళి అన్నమ్మా. మంచిది. బాగున్నా పాప? మాధవి, ఎందుకు అదలా ఉన్నా? ఏం లేదు నాన్న, రాజుతో చాలాసేపు ఆడుకుంటూ ఉన్నాను అందుకే. సరే సరే, వెళ్ళి భోంచేయమ్మా, వెళ్ళు. ఆగవే, ఇంకా నువ్వు చిన్నపిల్లవ అనుకుంటున్నావా? ఇంట్లో ఉండి నాకు సాయం చేయకుండా ఎక్కడెక్కడో తిరిగొస్తున్నావు. నువ్వు బయటికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు నా గుండెల దడగా ఉంటుంది. ముందు నీకు పెళ్లి చేసి మీ అత్తవారింటికి పంపిస్తే గానీ నాకు మనశ్శాంతిగా ఉండదు. ఎందుకే దాన్ని తిడతావు? మనకేమైనా 10 మంది పిల్లలు ఉన్నారు, ఉన్నది ఒక్కగానో కూతురు, దాన్ని హాయిగా ఉండవు. ఎవరు? అయ్యో, ఊరుకోమన్నానా? సార్ని పట్టుకోండి, సార్ని పట్టుకోండి. ఊరుకోమన్నానా? ఎందుకండి నవ్వుతారు? అది సార్ని పట్టుకోండి, సార్ని పట్టుకోండి అన్నారు కదా, అది తలుచుకున్నాను, నవ్వొచ్చింది. ఏంటండి ఇది? కుక్క అంటే కోపడుతున్నారు, సార్ అంటే వేళకోళంగా నవ్వుతున్నారు, ఇంకెలా? అయ్యో, అటువంటిది ఏమీ లేదు. సార్ని చూసారు కదా, బాగా చూసుకోండి. ఇక నేను వెళ్ళా. ఒక నిమిషం, మొదటిసారిగా ఇక్కడికి వచ్చారు, ఓ కప్పు కాఫీ తాగి వెళ్ళండి, లోపలికి రండి. ఏ రాజా, ఆరవకుండా ఇక్కడే ఉండు. స్పెషల్ గా మీకోసం అనే చేసిన కాఫీ తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ, మీరు కూర్చోండి. హలో, ఇడియట్. ఛే, సరే నేను మేనేజర్కి చెప్తాను, 25 లక్షలు ఇస్తారు, తీసుకెళ్లి అన్ని ఆశ్రమాలకి ఇవ్వండి. ఇక మీదట ఎవరు పస్తులు ఉండకూడదు, ఓకే? ఇదేనా కరెక్ట్ గా చేయండి. యూజ్లెస్ ఫిలోస్. సారీ అండి, ఒక మంచి సిచ్యువేషన్ ని ఫోన్ వచ్చి చెడగొట్టింది. అలాంటిది ఏమి లేదులేండి. అవును, ఏదో అనాథాశ్రమం, పస్తులు అది ఇది అన్నారే, ఏంటది? వర్కౌట్ అయింది. మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ముంబైలో కొన్ని అనాథాశ్రమాలు ఉన్నాయి, వాటిలో దాదాపు 1000 మంది ఉన్నారు. నేను 2-3 రోజులు ఇక్కడే ఉన్నందువల్ల ఏ చెక్ మూవ్ అవ్వలేదు. డబ్బు లేకపోవడం వల్ల వాళ్ళందరినీ పస్తులుంచారు. 1000 మంది కోసం నేను పస్తులుండొచ్చు, కానీ నా ఒక్కడి కోసం 1000 మంది పస్తులు ఉండకూడదు, అదే నా పాలసీ. మా అమ్మ ఇలాంటివి చెప్తూ నిన్ను పెంచింది. మీ అమ్మగారు ఎక్కడున్నారు? అమ్మా నాన్న ఇద్దరు చనిపోయారండి, ఇప్పుడు నాకంటూ ఉండేది మా నాయనమ్మ మాత్రమే. మీరెందుకండి ఫీల్ అవుతారు? ఇందుకే నేను నా స్టోరీ ఎవరికి చెప్పను. ఇప్పుడు చూడండి, నా చేతిలో డబ్బు లేదు, అయినా నేను మేనేజ్ అవ్వాలి, అలాగే అందరూ అడ్జస్ట్ అయిపోవాలండి. ఏమన్నారు? మీ దగ్గర డబ్బులు లేవా? అయ్యో, ఇవ్వనే వద్దండి. వేలాది మందికి సహాయం చేస్తున్న మీకు సహాయం చేసే అవకాశం నాకు ఇవ్వండి, వద్దననకండి, ప్లీజ్ తీసుకోండి.
జలపాతం ఎక్కడ? ఇదే నండి జలపాతం. అది కాదండి, నా ఫ్రెండ్ చెప్పిన దాన్ని బట్టి దాదాపు 100 అడుగుల నుంచి వాటర్ పడుతుంది అనుకున్నాను. ఇట్స్ ఓకే, సారీ అండి, నేను ఊరికే తమాషా కన్నాను, మీరు సీరియస్ అయినట్టున్నారు, సారీ. ఓకే, మీరు వెళ్ళి ఆ బండి మీద కూర్చోండి, వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. ఏమండి కేర్ఫుల్, ఏమండి చూసుకోండి, మీరు అక్కడే ఉండండి. వన్ సెకండ్, కొంచెం రైట్కి రండి, రైట్కి రైట్కి, కూర్చోండి కూర్చోండి. లేదు లేదు, రైట్ రైట్, ఓకేనా? లేదు, ఇంకొంచెం రైట్కి రండి, కొంచెం రండి, ఇంకా ఇంకా కొంచెం, ఇప్పుడు ఓకేనా? ఇంకా 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 కొంచెం, చాలు చాలు. రాజా, వారిని తస్సదయ్యా, నీకు స్నానం చేద్దాం పిలుస్తా ఉంటే ఏడకొచ్చి పడుకున్నావా? ఏంది కదలడం లేదు. అయ్యో అయ్యో పాపా పాపా, నువ్వు ఎంత ఆశగా పెంచుకున్న రాజా చచ్చిపోయింది. నేనెంత బానే ఉందిగా, ఎంతలో ఏమైందో తెలియడం లేదే. ఇట చూడమ్మా, రాజా ఎట్ట పడిందో చూడు. ఆ కుక్క ప్రాణాలతో ఉందో లేదో 15 రోజుల పాటు జాగ్రత్తగా గమనించాలి. 15 రోజుల్లోపు ఆ కుక్క చనిపోతే ఈ అబ్బాయి కూడా చచ్చిపోతాడు. ఏమైంది? నేను వెళ్ళి మీ ఫ్రెండ్ తీసుకొస్తాను. Thank you.
ఆశ్చర్యంగా ఉంది. చిన్నతనం నుంచి అటువైపు వెళుతున్నా వస్తున్నావు, ఇన్నాళ్ళు తరమిందేదో ఇప్పుడు తరుముకొచ్చిందా? ఏయ్, ఏం జరిగిందో మర్యాదగా నిజం చెప్పు. అమ్మా, మన రాజా. అవును రాజా, దానికేంటి ఇప్పుడు? అది కాదమ్మా, రాత్రి చనిపోయింది కదా, ఇప్పుడెలా? రాత్రి తినకూడని ఏదో తిని మత్తుగా పడుకుండిపోయింది. అది సరిగా చూడకుండా ఆ తింగర విధవ చచ్చిపోయిందని అరిచాడు. అవునమ్మా, మనం దీన్ని ఎన్నాళ్ళుగానో పెంచుకుంటున్నాం, దీనికి ఏనాడైనా ఇలా అయిందా? ఇవాళే కదా ఇలా అయింది. ఏమిటి నువ్వు అనేది? అలాగేనమ్మా, నాకు కూడా. అసలు ఏముంటుంది ఇది, అర్థం కావటం లేదు. చెప్పండి. అబ్బాయి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీ లో పనిచేస్తున్నాడు, మంత్లీ 40,000 ఎర్న్ చేస్తున్నాడు. ముంబై లో ఒక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ ఉద్యోగం దొరికిందంటే నెలకి 75,000 రూపాయలు జీతం ఇస్తారు. ముంబై లో అన్న పని? నో, ముంబై లో హెడ్ ఆఫీస్ ఉంది, హైదరాబాద్ లో బ్రాంచ్ ఆఫీస్ ఉంది. హైదరాబాద్ లోనా? అయితే మంచిది. అమ్మా మాధవి, ఎక్స్క్యూజ్ మీ, చెప్పరా. ముంబై కంపెనీ ఉద్యోగం కన్ఫర్మ్ అయ్యింది.
చాలా సంతోషం రా. ఎవర్రా ఫోన్ లో? ముంబై కంపెనీ జాబ్ కన్ఫర్మ్ అయింది నాన్న. దట్స్ గుడ్. అమ్మాయిని చూసిన వేళ విశేషం జాబ్ కన్ఫర్మ్ అయింది అన్నమాట. నేను ఈ అమ్మాయి నా వైఫ్ అని కన్ఫర్మ్ అయ్యాను. మీరు మాట్లాడి ఫిక్స్ చేయండి. హాయ్. ఏయ్ ఏంటి మాధవి, ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు? నన్ను చూసుకోవడానికి ఎవరు వచ్చారు? అమ్మాయి నచ్చింది, మంచి ముహూర్తం చూడమని చెప్పేసి వెళ్ళారు. ఇప్పుడు ఏం చేద్దాం? నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే నవ్వుతారేంటి? నవ్వుకేం చేయమంటావు? ఇది ఒక సింపుల్ మ్యాటర్. దీనికి పోయి సరే, రేపే మీ ఇంటికి వచ్చి పిల్లనిమ్మని అడుగుతాను. మీ ఇంట్లో వాళ్ళు ఓకే అంటే వెంటనే మన పెళ్లి. అయ్యో, అలాంటిదే వద్దండి. మా నాన్నకి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తారు. సరే, అయితే నేను ఇప్పుడు ఏం చేయను? దీనికి రెండే మార్గాలున్నాయి. ఒకటి, నీకు ఆ అబ్బాయి నచ్చాడంటే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని కాపురం చేయడం. లేదంటే నన్ను నమ్మి నాతో పాటు ముంబై రావడం. ఏదో ఒకటి నువ్వే నిర్ణయించుకోవాలి. ఏంటండి, ఇంటికి తీసుకెళ్తాను, మా నాయనమ్మ ఉంటుంది, ఆవిడ మనకి పెళ్లి చేస్తుందని చెప్పారు, మరి అక్కడికి తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చారేంటి? ఇలా చూడు మాధవి, నేను ఇంటికి తీసుకొస్తున్నానని ఫోన్ చేసి మా నాయనమ్మతో చెప్పాను. అందుకు మా నాయనమ్మ మన వంశాన్ని వృద్ధి చేయడానికి వచ్చే కోడల్ని, మన ఇంటి మహాలక్ష్మిని మొదటిసారి ఇంటికి తీసుకొస్తున్నప్పుడు మంచి రోజు అది చూడక్కర్లేదా అంటూ చీవాట్లు పెట్టి ఈ రోజు మంచి రోజు కాదు, ఇవాళ ఒక్కరోజు బయట ఎక్కడైనా ఉంచి రేపు తీసుకురా అని చెప్పింది. సరే సరే, ముందున వెళ్ళి స్నానం చేసిరా, బాగా ఆకలిస్తుంది, భోంచేద్దాం. ఏవండి ఆ డ్రెస్ కొంచెం ఇలా ఇవ్వండి. కావాలంటే నువ్వే వచ్చి తీసుకో. వేళాకులు వద్దండి ప్లీజ్. పేపర్ చదువుతున్నానుగా, నువ్వే వెళ్ళి తీసుకో. ఇంతవరకు ఓపిక పట్టారు, మన పెళ్ళయ్యేంత వరకు ఓపిక పట్టండి. మాధవి, రేపే మనం పెళ్లి చేసుకోబోతున్నాగా, రేపు జరగబోయేది ఇప్పుడు జరుగుతుంది అంతేగా. నేను అదేనండి చెప్తున్నాను, ఇవాళ జరగాలి అనుకున్నది రేపు జరగబోతుంది అంతే కదా. మాధవి ప్లీజ్, నన్ను అర్థం చేసుకో. నేను ఆడపిల్లని, నా పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి. నాకు ఎప్పుడు ఏది కావాలో అది అప్పుడే దక్కాలి, లేదంటే ఏదో ఒక విధంగా దాన్ని దక్కించుకొని తీరుతాను. నన్ను మృగాన్ని చేయకు. ఇంతకు మించి నన్ను ఏమైనా చేయాలనుకున్నావో నన్ను ప్రాణాలు చూడండి, సూసైడ్ చేసుకుంటాను.
మాధవి భయపడ్డావా? ఇదంతా ఒక నటన, ఊరికే సరదాకి దీనికి పోయి భయపడ్డావే? నువ్వు పల్లెటూరు పిల్లవి, మంచి ధైర్యవంతురాలు అనుకున్నాను. నూతులు పడ్డ మేకపిల్లని జేమ్స్ బాండ్ స్టైల్లో డైవ్ చేసి కాపాడావు, ఇప్పుడేమైంది? లేదండి, నాకు చాలా భయంగా ఉంది. నన్ను తీసుకుని మా ఊళ్ళో వదిలేయండి, నేను మా అమ్మ నన్నే చూడాలి. నన్ను నమ్మడం లేదు. ఇప్పుడు నువ్వు మీ ఇంటికి వెళ్ళాలి, అంతేగా? అలాగే నిన్ను తీసుకెళ్ళి మీ ఇంట్లో వదిలేస్తాను, కానీ నువ్వు తప్పకుండా ఫీల్ అవుతావు. మాధవి, సారీ, నీ పర్మిషన్ లేకుండా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నానమ్మ నిన్ను చూడాలని పట్టుపట్టింది. ఒకే ఒక్క నిమిషం, చూసి వెళ్ళిపోదాం ప్లీజ్. ఆవు బేటి, బామ్మను పిలుస్తున్నాను కదా, భయపడకున్నారా? రామ్మా. మాధవి, నాయనమ్మ చెయ్యి చాలా చాలా గొప్ప చెయ్యి, ఆవిడ చేత బొట్టు పెట్టించుకొని ఆశీర్వాదం తీసుకో. సింధూరుకాయ డబ్బాలావు జల్దీ. నువ్వేం భయపడకమ్మా, వాళ్ళు ఏదో సరదాకి. కొంచెం మాప్ కరమ్మాజీ సోలా. ఇంత దూరం వచ్చి ఈ బామ్మను చూడకుండా వెళితే ఎలా? ఆయే సేట్ అచ్చా లడికియే నయా మాల్కియా. అందరు జావ్. ఏయ్, 5 o'clock వాపస్. ఏంటి ఆ చూపు, అర్థం కాలే? ఈ పాటకు అర్థం ఉండాలి. నిన్ను నమ్మే కదా వచ్చాను, ద్రోహం చేశావు కదరా. నేను మాత్రమేనా? నువ్వు చేయలేదా? నిన్ను కని పెంచిన అమ్మా నాన్నలకి ద్రోహం చేసి నా వెనకాల రాలేదు? ఇట్స్ టూ లేట్. ఇప్పుడు నువ్వు టూ లేట్. ఎవరు డబ్బులు ఇస్తాడో వాడు కాపించడానికి వస్తాడు, వాడు పోతే ఇంకొకడు. నువ్వు నీ ఇష్టపూర్వకంగానే నాకు సుఖాన్ని ఇవ్వాలని ఇన్నాళ్ళు ఎదురు చూశాను, బతిమాలి చూశాను, బామాలి చూశాను, కానీ నన్ను మోసం చేశాను. నన్ను మోసం చేసినట్టు ఇక్కడికి వచ్చే కస్టమర్స్ ని మోసం చేయకు, వాళ్ళనైనా సంతోషపెట్టు. మొదటిసారి నేను నీ దగ్గరే మోసపోయాను. ఏంటి ఆ లుక్కు? ఇప్పటి వరకు నేను ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళంతా నాకు సుఖాన్ని ఇచ్చిన వాళ్ళే, నువ్వు ఒక్కదానివేనే నాకు లొంగలేదు. వెళ్ళిరానా డాలింగ్. వాడి మాటలు నమ్మి నేను తుమ్మి ఉంచాను, కానీ ఇక్కడికి వచ్చాక వాడు ఎలాంటి వాడు తెలుసుంది. వాడు నన్ను పెళ్లి చేసుకోవడానికి తీసుకురాలేదు, నన్ను అనుభవించడానికి తీసుకొచ్చాడు. ఎవరది? నేను మహేష్ ని. మహేష్? ఏ మహేష్? మాధవిని చూసుకోవడానికి వచ్చానుగా, ఆ మహేష్ ని. ఎలా ఉన్నారు?
ఎందుకు నవ్వుతున్నారు? చూస్తుంటే తెలియటం లేదా బాబు, జీవచ్చేవాళ్ళ బతుకుతున్నా. ఎందుకు నవ్వుతున్నారని అడిగావుగా, నవ్వక ఏం చేయను బాబు. నువ్వు వచ్చి అమ్మాయిని చూసి వెళ్ళావు, ఇల్లే చీకట్లో మునిగిపోయింది. ఇప్పుడు వచ్చి ఎలా ఉన్నారని అడుగుతున్నావు. ఇక పైన ఏం కాబోతుందో అది తలుచుకున్నాను, నవ్వొచ్చింది. చీకటైపోయిన ఇంట్లో వెలుగు నింపాను కదా మామయ్య. ఏంటి బాబు ఏదేదో మాట్లాడుతున్నావు? మామయ్య అంటూ సంబంధం కలుపుతున్నావు? మాకున్న ఒక్కగానొక్క కూతురు మా కుటుంబ గౌరవాన్ని మంట కలిపి వెళ్ళిపోయింది. చావుబోయిన మమ్మల్ని మా బంధువులు ఎవరో వచ్చి కాపాడారు. అది సరే, మామయ్య నన్ను ఎందుకు పిలిచావు నువ్వు? మీ అమ్మాయి లేచిపోయిందని మీరెందుకు అనుకున్నారు? మీ అమ్మాయి మీద మీకు నమ్మకం ఉండాలి కదా. నేను మాధవిని చూశాను. మా అమ్మాయిని చూసారా? అవును. ఎక్కడ చూశారు బాబు? ఎప్పుడు చూశారు? ఇప్పుడు అది ఎక్కడుంది? ఏమండి అడగండి. మా ఊర్లో చూశాను. మతి చెల్లించిందన్న రోడ్డు నంబర్ తిరుగుతుంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాను. తను తొందరలోనే కోలుకుంటుంది, మీరేం దిగులు పడకండి. ఇప్పుడు తనకు కావాల్సింది ప్రేమ ఓదార్పని డాక్టర్ చెప్పారు. తొందరపడకండి, ప్రశాంతంగా ఉండండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఏమండి, నాకు ఇప్పుడే జ్ఞాపకం వచ్చిందండి. ఒక రోజు మాధవి బయటికి వెళ్ళి వచ్చినప్పుడు భయపడుతూ వచ్చింది. ఏం జరిగిందని అడిగితే ఏటి కట్టుని ఏదో తరుముకుంటూ వచ్చిందని చెప్పింది. ఆ విషయం నాకు ఇప్పుడే గుర్తొచ్చిందండి. దానికి ఏదో గాలి తొక్కినట్టుందండి. అయ్యో మనం మాధవి, 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 అయ్యో మాధవి, మాట్లాడమ్మా. ఒక అబద్ధం వల్ల మంచి జరుగుతుందంటే చెప్పడం తప్పు కాదంటారు. అది ప్రత్యక్షంగా చూస్తున్నా. చిన్నడా, ఎప్పుడు వచ్చావరా? హాయ్ మామ్. బాగున్నావమ్మా?
నేను బాగుండడం అలా ఉంచు. నువ్వేంట్రా ఇలా చిక్కిపోయావు? పోయినసారికి ఇప్పటికీ బాగా చిక్కిపోయావు. కంపెనీలో పని ఎక్కువగా ఉందా? నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ పని వదిలేసి ఇక్కడికి వచ్చారని, నా మాట వినవు. సారేమన్నా కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నారా? ఎక్కడో బలాదోడు తిరుగుతూ ఉంటుండే. దీనికి ఏం తక్కువ లేదు. ఎరా నీ మనసులో ఏమనుకుంటున్నావు? నిన్ను అడిగేవాళ్ళే లేరనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్తున్నావో, ఏం చేస్తున్నావో ఏం తెలియటం లేదు. ఇంట్లో జరిగే శుభకార్యం గురించి చెప్దామన్నా నువ్వు దొరకడం లేదు. చూసావా ఎంత చిరాకు. ఏంటండి మీరు, మొన్న అలా తిట్టుకండి. చాలా రోజుల తర్వాత వచ్చాడు. చాలా బాగుంది. సరే నాన్న, ముందేళ్ళు స్నానం చేసిరా, మనందరం కలిసి పంచాం. సరేనా? ఏమే వీడు, నీకు ఇంకా చిన్నపిల్లాడా? అందమామను చూపించి గోరుముద్దలు తినిపించాలా ఉన్నావే. నేనేంట్రా అంటే, ఎవరైనా అమ్మాయి చంకన బిడ్డని వేసుకుని వచ్చి వీడే మీ మనవడని చెప్పి పోరాటం చేస్తుందేమో భయపడి చూస్తున్నారు. ఊరుకోండి, వాడే 8 నెలల తర్వాత ఇంటికి వచ్చాడు. ఈ రోజే మీరు వాడిని తరివేసేలా ఉన్నారే. నువ్వెళ్ళు నాన్న. అవును, మీరంతా ఎక్కడికి వెళ్ళారు? నేను మీ అందరినీ భయపెట్టాలనుకున్నాను, కానీ ఎవరూ లేరు, నేనే భయపడిపోయాను. ఏ, మీ వదిన ఇంట్లో ఉంది కదా? వదినా? అవునరా, ఈ ఇంట్లో జరిగేది నీకు తెలియదు కదా. మీ అన్నయ్యకి పెళ్లి 2 రోజులైంది, ఎక్కడా కొడలు పిల్ల కనిపించట్లేదు. రే పిలవరా మాధవి. మాధవి, వీడే మా రెండో అబ్బాయి నంద. మై బ్రదర్. నమస్తే మధు గారు. వీడు పెళ్లికి రాలేదు కదా, చూసావట్రా, నిన్ను ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది. అదే, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ముంబై నుంచి ఎప్పుడు వచ్చావురా? వచ్చి 2 గంటలైంది. తొందరగా రమ్మని ఎందుకు ఫోన్ చేశారా? ఒక ముఖ్యమైన విషయం డిస్కస్ చేయాలి. ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? చెప్తే ఏం చేస్తాం? సాల్వ్ చేస్తాం. మా అన్నయ్య ఒట్టి మూర్ఖుడు, ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకొచ్చాడు. దాన్ని ఇంట్లోంచి తరమేయాలి. పోరా, వెళ్ళి దాన్ని తరమేసరా. మాధవి, ఎందుకు టెన్షన్ గా ఉన్నావు? నా మనసు ఏం బాగలేదు, మొదటి రాత్రి ఇంకో రోజు పెట్టుకుందాం అన్నావు. నేను సరే అన్నాను. మరింకేంటి సమస్య? ఈ టైంలో పాతవన్నీ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో, అన్ని సర్దుకుంటాయి. నీలాంటి మంచి మనిషి నాకు భర్తగా లభించడం నేను ఇప్పుడో చేసుకున్న పుణ్యం. నా గురించి పూర్తిగా తెలిసి కూడా అవేవి పట్టించుకోకుండా నన్ను భారీగా స్వీకరించారే, మీరు దేవుడు. కానీ మీ తమ్ముడే. వాడి గురించి వదిలే తింగరవేధవా. వాడెప్పుడు అంతే, వాడు ఎవరికి అర్థం కాడు. వాడు ఎప్పుడు వెళ్తాడో, ఎప్పుడు వస్తాడో, ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. ఆయన ఈ టైంలో వాడి ప్రస్తావన ఎందుకు? ఓకే మాధవి, నువ్వు మంచమే పడుకో, నీ కింద పడుకుంటాను. మీరే పైన పడుకోండి, నీ కింద పడుకుంటాను. మామూలుగా అందరూ చేసే పని అది, సినిమాలో చూస్తుంటాంగా. ఫర్ చేంజ్ నేను కింద పడుకుంటాను. ఓకే. లక్ష్మి, ఎందుకు వచ్చా? ఏమైంది? ఎందుకు చెప్పు అమ్మా. ఏమైందమ్మా? అమ్మా ఏమి చెప్పు లక్ష్మి. అమ్మా ఏమైందమ్మా? మన నందకి యాక్సిడెంట్ అయ్యింది, బాగా సీరియస్ గా ఉందట. నేను ఇప్పుడే వాడిని చూడాలండి, ఇప్పుడే వాడిని చూడాలి. జూబ్లీ హిల్స్ దగ్గర చెప్పారు. మహేష్ త్వరగా పడితేరా. మాధవి వాడికి ఏం కాదు.
నువ్వు సంతోషంగా ఉంటే చాలు, మిగతా వాళ్ళు ఏమైపోయినా సరే నీకు దిగులు లేదు. నీకు అసలు మానవత్వం అనేది లేదా? ఎందుకు అలా చేశావు చెప్పు. నేను చేసింది దీనికి తెలిసిపోయిందా? కరెక్ట్ గా అడుగుతుంది, ఏదో ఒక రాయి వేసి చూద్దాం అనుకుంటుందా? ఏమైంది ఇప్పుడు? ఎందుకు అలా అరుస్తున్నా? ఏంటి ప్లే చేసి చూస్తున్నావా? నీకు యాక్సిడెంట్ అయి సీరియస్ గా ఉన్నావని ఫోన్ వచ్చింది. అది వినగానే మీ అమ్మగారు ఊరంతా నీ కోసం గాలించి బీపీ పెరిగిపోయి పడుకున్నారు. వెళ్ళు, వెళ్ళి ముందు ఆవిడ్ని చూడు. చిన్నడా, చిన్నడా, ఎలా ఉన్నారా? నీకేం కాలేదు కదా? లేదమ్మా, నాకేం కాలేదు. నీకేమైంది? భయపడిపోయానరా. నైట్ లేట్ అవుతుందంటే ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయాలన్న బేసిక్ కటసే లేదంటే నీకు అవును అవసరమే. నాకు ఇది అవసరమే. నువ్వేమో సడన్ గా పెళ్లి చేసుకున్నావు, పెళ్లి రోజు ఎలాగో పార్టీ ఇవ్వలేదు, కనీసం ఈ రోజైనా ఇవ్వమని నా ఫ్రెండ్స్ అడిగారు, నేను ఇచ్చాను. అక్కడ కొంచెం లేట్ అయింది, అందుకే అక్కడే పడుకోవాల్సి వచ్చింది. చూడు బ్రదర్, ఇప్పుడు మిడ్ నైట్ లో ఫోన్ చేసి ఎవరిని డిస్టర్బ్ చేయకపోవడం కూడా ఒక బేసిక్ కర్టెసీయే. అది కాదే, ఆపరా నీ సోది, చేసింది తప్పని తెలిసి కూడా తనకు వ్యాఖ్యానం చెప్తున్నాడు. చూడు మొఖం, చూడు మొఖం, తెల్లారులు ఫ్రెండ్స్ తో తాగి తాగి ఎలా ఉబ్బిపోయిందో. ఏంటండి మీరు, ఎప్పుడు చూసినా వీణ్ణి తిడుతూనే ఉంటారు. అనురాని మాటలు అంటూ వీణ్ణి ఇప్పుడే ఇంట్లోంచి పంపేసేలా ఉన్నారే. నువ్వు వెళ్ళు, పడుకునే వెళ్ళి జోలపాటు పాడు, బిడ్డ నిద్రపోతాడు. ఇలా చూడవే, వాడి మీద నువ్వు చూపిస్తున్న అతి గారాభం ఏదో ఒక రోజు మన కొంప ముంచుతుంది చూడు. అయ్యో, ఊరికే వాడిని తిట్టడం మానేసి ముందు మీరు మారే మార్గం చూడండి. అయ్యో, ఇలా చూడు కోడలు పిల్ల, తప్పు ఎవరు చేసినా ఖండించాల్సిందే. దాట్స్ గుడ్, ఐ లైక్ ఇట్. ఐ టు లైక్ దట్. జగదాంబ అంతా సవ్యంగా పెరగాలి తండ్రి. ఏంటి శాస్త్రి గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? లెక్కలన్నీ సరిగ్గానే ఉన్నాయి, నేను పెట్టిన ముహూర్తం కూడా సరిగ్గానే ఉంది. వాటిని మీరి శాంతి ముహూర్తం వాయిదా పడిందని మీరు చెప్తున్నది వింటుంటే నా మనసుకి ఎందుకో అదోలా ఉంది. అదే ఏమిటో అర్థం కావటం. శాస్త్రి గారు, మీరు చెప్పినట్లుగానే అన్ని ఏర్పాట్లు చేశాం, ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావట్లేదు. ఏదన్నా దైవాపరాధం జరిగిందా? లక్ష్మి కశ్యపూర్కో, దేవుడికి ఇదే పనా వీళ్ళ ఫస్ట్ నైట్ ని కావాలని ఆపేయడం?
మరేదైనా కారణం ఉందేమో ఆలోచించుకోవాలి. జరిగిందేదో జరిగిపోయింది. శాస్త్రి గారు ఇంకో మంచి రోజు చూసి చెప్పండి. లేదమ్మా, అలా ఎందుకు జరిగిందో నా ఊహకు అందటం లేదు. అందువల్ల మీ కులదేవతకి వచ్చే శుక్రవారం నుండి మీ కోడల్ని మండలం రోజుల పాటు ఉపవాసం ఉండి పూజలు చేయమనండి. ఈలోగా ఆషాఢ మాసం వస్తుంది. ఇవన్నీ అయ్యేసరికి 2 మాసాలు పడుతుంది. ఆ తర్వాత అంతా శుభమే జరుగుతుంది. ఆ తర్వాత ఒక మంచి ముహూర్తం చూద్దాం. మాధురి, ఏమైంది నీకు? ఏంటండి ఈ తమాషాలు? నేను ఎవరో అనుకున్నాను. ఇది మీ మీద పడుంటే ఏమై ఉండేది? ఇక మీదట మీరు లోనికి వచ్చేటప్పుడు నా పేరు పిలుస్తూ రండి. నువ్వు ఇంకా పాతవన్నీ మర్చిపోలేదు అనుకుంటాను. అయ్యో, అలాంటిదేమి లేదండి. ఏదో నా జాగ్రత్త కోసం. అవును, ఏంటి అయ్య గారికి సడన్ గా మూడు? వెళ్ళండి వెళ్ళండి, ముందు వెళ్ళండి, అత్తయ్య వచ్చేస్తుంది. అత్తయ్యకి వేరే పని ఏం లేదా? అది చూద్దాం. శాస్త్రి గారు ఏం చెప్పారో తెలుసు కదా, కొన్నాళ్ల పాటు దూరంగా ఉండాలి. మాధవి, ఇది నీకు అన్యాయంగా అనిపించట్లేదా? కళ్ళ ముందు ఇంత అద్భుతమైన బిందు పెట్టి తిన్నవ్వకుండా చేతులు కట్టేస్తే ఎలా చెప్పు? ఇదేదో భ్రమ అనుకుంటారు. అవును, ఎక్కడ తిడతావు? పైన చేయి వేస్తే నరికేస్తా. చెప్తా వినవా, ఉండు నీ పని చెప్తా. పానకుల పడుకుల వీడొకడు. వేడి వేడిగా కాఫీ తాగి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వెళ్ళు డార్లింగ్, వెళ్ళు డార్లింగ్. ఏం వద్దు, ఎలా ఉన్నావో చూసి వెళదామని వచ్చాను. నాకేంటి, చాలా సంతోషంగానే ఉన్నాను. అబద్ధాలాడితే అతికినట్టుండాలి. ఏదో ఉన్నా కానీ సంతోషంగా ఉన్నానని మాత్రం అబద్ధం చెప్పు. నిన్ను నేను సంతోషంగా ఉండనివ్వను. ఒకసారి నేను నీ దగ్గర మోసపోయి ఉండొచ్చు, కానీ ఇంకెప్పటికీ మోసపోను. ఒక చిన్న సుఖాన్ని కూడా నీకు దక్కనివ్వను. నువ్వన్నదే నేను ఇప్పుడు అంటున్నాను. ఇక మీదట నువ్వు ప్రశాంతంగా నిద్ర కూడా పోలే. ఏంటి, పెళ్ళైంది కదా, సెటిల్ అయ్యాను అనుకుంటున్నావా? వీలైనంత తొందరలో నువ్వు ముంబై రెడ్ లైట్ ఏరియాలో ఉన్నదానమని చెప్పి నిన్ను ఇంట్లోంచి తరవేస్తానో లేదో చూడు. ఇలా చూడు, జరిగింది మర్చిపోయి నా వల్ల ఈ కుటుంబానికి ఎలాంటి తలవంపులు రాకూడదని మౌనంగా ఉంటున్నాను. కానీ నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు. ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఆట నువ్వు మొదలు పెట్టా, నేను రంగంలోకి దిగుతున్నాను. లెక్క పెట్టుకో, 1 సంవత్సరం తిరిగేలోగా ఈ కుటుంబానికి నేను వారసుని కనిపిస్తా. అది చూద్దామే. జాగ్రత్త, వేసిన మొదటి అడుక్కే వాతు పడింది. ఇక ఒక్కో అడుగు చూసుకుని. ఏంటి భయపడ్డావా?
నిన్ను చూసి నేను భయపడ్డాం, నన్ను చూసి నువ్వు భయపడ్డాం. మన ఇద్దరి జీవితాలకు మంచిది కాదు. మనల్ని మనమే మనకి తెలియకుండా బయట పెట్టుకొని మిగతా వాళ్ల ముందు అవమానాల పాలు కాకుండా మనిద్దరు ఒక అగ్రిమెంట్కి వచ్చి మనశ్శాంతిగా ఉండడం మంచిదనిపించింది. నేను నిర్ణయానికి వచ్చాను. నీకు కావాల్సిందేంటి? కేవలం ఈ శరీరమేగా, అది నేను నీకివ్వలేదు. అందుకేగా నన్ను ఆ నరకలో వదిలేసొచ్చా. నాకొక మంచి జీవితం దక్కింది, దాన్ని కోల్పోవడం నాకిష్టం లేదు. ఈ శరీరాన్ని నేనే నీకు అర్పిస్తాను. చిన్నడా, ఏమైందిరా? ఏమైంది? ఎందుకు అలా అరిచావు? చెప్పరా ఏం జరిగిందో. ఎందుకు అంత కాక పెట్టావు? మధ్య గారు వెళ్లకూడని చోటుకి ఎక్కడికైనా వెళ్ళొచ్చారా? మాధవి, ఏమిటి అనేది? అదే అత్తయ్య, శ్మశానం వైపు నుంచి ఇంటికి వస్తే ఇలాంటి పీడకలలే వస్తాయని మా ఊళ్ళో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. వీడి శ్మశానం వైపు వెళ్తే వీడిని చూసే దెయ్యాలు మారిపోతాయి. ఊరుకోండి. ఓకే, అలాగే. కేరా, అలాంటి చోటుకి ఏమైనా వెళ్ళొచ్చావా? ఏంట్రా అలా నీళ్ళు నవ్వులుతావు? నోరు తెచ్చి మాట్లాడరా. సరే సరే, కాసేపు రెస్ట్ తీసుకో, అంతా సర్దుకుంటాను. మహేష్, ఆడికి మంచి నీళ్ళు ఇవ్వు. రేయ్, నీళ్ళు తాగి పడుకో, భయం పోతుంది. ఒంటరిగా పడుకోవడానికి భయం అయితే చెప్పు, నేను వచ్చి పడుకుంటాను. సరే సరే. ఏంటమ్మా, ఎందుకు ఇదంతా? ఏం లేదత్తయ్యా, పీడకలను కని భయంతో అరిచి పిల్లలందరికీ మా ఊళ్ళో ఇలాగే ధూపం వేస్తూ ఉంటారు. మీకు పొగ పడదు గాని మీరు వెళ్ళి పడుకోండి అత్తయ్యా. రాలక్ష్మి, భయపడకుండా పడుకో. ఏమండి, మీరు కూడా కాసేపు బయటకు వెళ్ళండి. టేక్ కేర్ రా. మరిది, మనసులో ఎలాంటి ఆలోచనలు లేకుండా హాయిగా పడుకోండి. ఇక మీదట ఎలాంటి సమస్యలు ఉండవు. నేనేమైనా పెద్ద విస్తరాక వేసి బిందు భోజనం వడ్డించమంటున్నానా? ఏదో చిన్న అల్పాహారం పెట్టమంటున్నానంతే. నేను వ్రతంలో ఉన్నాను. నేను ఉపవాసంలోనే ఉన్నానుగా. కొంచెం జ్యూస్ ఇచ్చి దాన్ని విరమింపచేయి. ఏంటి మరిది, దిష్టంతా పోయిందా? ఏయ్, ఊరికి అరవద్దు. దీన్నే తట్టుకోలేకపోతున్నావే? పోను పోను, ఇంకా చాలా ఉన్నాయి, వాటిని అలా తట్టుకుంటాం. ఓకే, గుడ్ నైట్. సారీ,
bad night. Chilly dreams. ఎవరైనా చూస్తే అసహ్యంగా ఉంటుందండి. ఏం చూడలే వదనండి. చైతి చైతి నేను చూస్తాను. కడతారు స్లోలీ స్లోలీ మెల్లగా మెల్లగా కంట్లో ఏముందో నేను చూస్తాను. ఓకే ఓకే పోయిందిగా. అమ్మయ్యా ఇప్పుడే రిలీఫ్ గా ఉంది. ఓకే ఈ కంట్లో ఏం లేదుగా. మీకు కంట్లో నలక తీయడం సరిగ్గా తెలియడం లేదు. ఏ కంట్లో ఇక్కడ నలక ఉందా? అవునండి ఇంకా ఉన్నట్టుగానే ఉంది. మీరు నలుసు తీసిన మెత్తాడే సరిలేదు. అలాగా అయితే నలక ఎలా తీయాలో నువ్వు నాకు నేర్పించు. నలుసు ఎలా తీయాలో చెప్తానా చూడండి. నాకు నువ్వు నేర్పింది అర్థం కాలేదు, ఇంకోసారి నేర్పించు. ఇలా రామా. నీ పేరేంటి? అదిగో అతన్ని అడిగితే తెలుస్తుంది. సరే నువ్వు వెళ్ళి అతను రమ్మను. నేను ఇన్స్పెక్టర్ గారు పిలుస్తున్నారు వెళ్ళు. నన్నా దేనికట? నన్ను అడిగితే వెళ్ళు. ఆయన అడుగు. మాట్లాడద్దు. నా గురించి ఇన్స్పెక్టర్ తో ఏం చెప్పావు? ఏంటి పోలీసులు అంటే అంత భయమా? ఉండని ఉండని ఈ మాత్రం భయం ఉండాలి. కీపిట. ఏంటి మాధవి ఏదైనా ప్రాబ్లమా? అలాంటిది ఏం లేదత్తయ్య. పోలీసులు వచ్చారు మరిదిని చూడాలట, ఏదో అడగాలంటున్నారు. నందా చెవిట్రా ఇదంతా? తెలీదమ్మా. చెవిట్రా నువ్వనేది చెవండి. మన నందో కోసం పోలీసులు వచ్చారట, వెళ్ళి ఏమిటో కనుక్కోండి. పోలీసుల రాక మినిస్టర్లు వస్తారా? నేను ఇది ఆల్రెడీ ఊహించిందే, కాకుంటే లేట్ గా వచ్చారంతే. లేట్ గా వచ్చినా లేటెస్ట్ న్యూస్ తోనే వచ్చుంటారులే. నోరు మూసుకుని కొంచెం ఊరుకుంటారా? ఎప్పుడు చూసినా వాడిని తిట్టడమే మీకు పని. పోలీసులకు మీరే అప్పగించేలా ఉన్నారే. మహేష్ ఎందుకు వచ్చారో కనుక్కున్నావా? అయ్యో అదేం లేదమ్మా, మన వీధిలోకి కొత్తగా ఒక కమిషనర్ వచ్చారు కదా, ఆయన కోసం వచ్చారు. ఇప్పుడు కొత్తగా డోర్ నెంబర్ మారడం వల్ల కన్ఫ్యూజన్ అంతే. ఇది మాధవికి తెలియదు కదా, తెలిసిన వాళ్ళని పంపిస్తానని చెప్పింది, అందుకే నేను వెళ్ళి చెప్పొచ్చాను. ఇంకే ప్రాబ్లం ఉండదు. బాగుండి తప్పించుకున్నావరా. జాగ్రత్త అండి. సరే ఓకే 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 ఓకే. బాయ్ బాయ్ మాధవి. బాయ్. ఎవరది? బొగ్గు మీద ఏదో అంటుకున్నట్టుంది. ఎక్కడ? ఏది? ఏం లేదు. అటు సక్సెస్ సక్సెస్ సక్సెస్. ఇక మీదట నా జీవితంలో అన్ని సక్సెస్ లేరా. థ్యాంక్స్ రా. థ్యాంక్స్ రా మామా. థ్యాంక్స్. అంత స్పెషల్ అయిన ఐటమ్ ఇది. సెంటా బాడీ స్ప్రేనా? ఏది కొట్టు. వెయిట్ వద్దురా నందా. రే నా మాట వినరా. వాడు ఏదో తెలియకడితే నువ్వేంట్రా?
రే నీ చొక్కాకు నిప్పురా. ఏంటది? ఇది ఒక రకమైన ఆసిడ్. తడిగా ఉన్నప్పుడు నిప్పంటుకోదు, తడి ఆరిపోయిన వెంటనే నిప్పంటుకుంటుంది. పర్వాలేదే, అయ్యే గారికి కుటుంబ బాధ్యతలు వంట పట్టినట్టున్నాయి, ఇంటి పనులు కూడా చేస్తున్నావు. అదే నిన్న అమ్మ చెప్పింది, ఇంట్లో బొద్దింకల బాధ ఎక్కువైందని, అందుకే మందు స్ప్రే చేస్తున్నాను. ఒక్క నిమిషం, దీని పైన పెడతాను. థ్యాంక్స్, ఇట్స్ మై డ్యూటీ. వదినా? ఏమని పిలిచావు? వదినానా? దయచేసి అపవిత్రమైన పిలుపుని నీ నోటితో పిలవకు. నన్ను పేరు పెట్టి పిలిచినా సరే నేను కోప్పడను. ఏం కావాలి? సారీ, నాకు ఈ పనులన్నీ కొత్త కదా, అందుకే తలనొప్పిగా ఉంటుంది. ఒక కప్ కాఫీ తెచ్చవగలరా? ఆ రోజు మా ఊళ్ళో ఒక కాఫీ తాగి వెళ్ళు అన్నావు, నా జీవితమే మారిపోయింది. ఈరోజు కాఫీ కావాలి అంటున్నావు. ఏం జరగబోతుందో ఏమో. వెళ్ళి బయట కూర్చో, కాఫీ పెట్టి తీసుకొస్తాను. సరే. కాఫీనా? మీ అన్నయ్య పిలిచింది విడపడలేదా? నేను వెళ్ళి ఏంటో కనుక్కొని తర్వాత తెచ్చిస్తాను. మాధవి, వస్తున్నానండి. ఏంటండి? తలనొప్పి మాత్రం ఎక్కడ? అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ లోనే ఉండాలి. లేదు, నువ్వు వచ్చి తీసివ్వురా. సరేనండి. మాధవి, ఒకటే హెడేక్ గా ఉంది, మాత్రలు ఇక్కడ పెట్టాను, కనబడమేంటి? అదిగో ఆ డ్రెస్సింగ్ టేబుల్ లో ఉందండి. అక్కడ ఉండి నేనే తీసిస్తాను. ఇక్కడ పెట్టిన అక్కడికి ఎలా మరే?
జారనేనా లోతట్టు ఆగుట్టు పసిగట్టలేనా జాకెట్ అయి అంటే ఉంటే లాకెట్ అయి వెంటే ఉంటే నా వలపు పెసరెట్టు వట్టించలేనా కన్నులే మూసిన గానీ పొంగులే కనిపించాయే తపమే నీ రూపంగా కళ్ళెదుట నిలిచిందే అందక అందికి ముత్తు అది చెరిపేస్తుంది సుమశరమా నా తరమా నా తరమా విరహిణి అయితే గుట నా తరమా భారం వేసా ఎదురుగున్న అందాలన్నీ అదిమి అదిమి చూడనా మాటలిక చాలించాలి అడ్డులిక తొలగించాలి గాలి బాగా తగిలేరా స్వేచ్ఛనే కలిగించాలి వీళ్ళకి పని నే చెబుతా సమరానికి సిద్ధం చేస్తా బాగా చేయాగం ఈయనకే దించర స్వర్గం సంగమ వేడుకరా త్వరగా వెళ్ళి స్నానం చేసి రండి ఇవాళ సండే అయితే ఏంటి సండే అయితే రెండు సార్లు తెలీదా నీకు వెళ్ళండి వెళ్ళండి ముందు స్నానం చేసి రండి లేదా మరి ఇంకెలా ఊహించుకున్నావు అదే కాఫీ పెట్టిస్తానన్నారు కదా అందుకే పిలవడానికి వచ్చాను ఏ ఈ పాట నచ్చలేదా మొహం అదోలా మారిపోయింది నచ్చుంటుంది నువ్వు ఊహించుకున్న సిచ్యువేషన్ కరెక్ట్ గా ఉందంటే ఏం చేయగలం సమ్టైమ్స్ మనం ఊహించుకున్న క్లైమాక్స్ మారిపోతుంటుంది కదా అలాంటిది ఇప్పుడు నిజంగానే నీకు కల్లో కొచ్చుంటుంది ఊరికి ఆలోచించకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో అన్ని సర్దుకుంటాను మామిడికాయ తినకు చాలా పుల్లగా ఉంటుంది ఇవిగో ఇవి చాలా బాగుంటాయి కోసిస్తాను తిందు గాని వద్దయ్యా ఇది బాగుంది
రుచిగా కూడా ఉంది. రుచిగా ఉందా? ఏది చూడండి, ఎంత పుల్లగా ఉంది. ఎలా తింటున్నావు నువ్వు? ఏమ్మా, ఇంత మంచి విషయాన్ని ముందే ఎందుకు చెప్పలేదు? భయం వేసింది అత్తయ్య. శాస్త్రి గారు 6 మాసాల తర్వాతేగా ఫస్ట్ నైట్ పెట్టుకోమన్నారు. అంతవరకు జాగ్రత్తగా ఉండమన్నారు. అనుకోకుండా జరిగిపోయింది. చెప్తే మీరు తిడతారని చెప్పలేదు. భలేదాని అమ్మా నువ్వు. సంతోషపడాల్సిన విషయమే కదా, దీనికి నిన్నెందుకు తిడతాను? నాకు కూడా ఇలాగే జరిగింది. నిజంగా నా అత్తయ్య? ఛీ, నాకు సిగ్గేస్తుంది. ఏంటి ఇది, కొత్త పెళ్లి కూతురులా సిగ్గుపడుతూ పరిగెత్తుకుంటూ వస్తున్నావు, ఏంటి విషయం? గర్భం. ఎలాగైతేనే చివరికి ఆ దేవుడు నా కోరిక నెరవేర్చాడు. ఏమిటండి మీరనేది? మనకు అమ్మాయి పుట్టబోతుంది కదా. అయ్యో బాగుంది సంబడం, కోడలి పిల్ల పుల్ల మామిడికాయ తినడం చూసి చెప్తుంటే. ఓ దుర్మార్గురాలా, అది ముందే చెప్పొచ్చు కదా. ఏమిటండి ఇవన్నీ? మామిడికాయలు. అయ్యో అది అడగట్లేదు, ఎందుకు ఇన్ని తీసుకొచ్చారని? చూడవే, నా కోడలికి ఎప్పుడు మామిడికాయలు తినాలనిపించినా ఇంట్లో రెడీగా ఉండాలి, అందుకే ఇన్ని తీసుకొచ్చాను. రోజుకు మామిడికాయ చొప్పున 4 రోజులకు 4 మామిడికాయలే కదా తినగలదు. నువ్వేమంటున్నావో అర్థం కావట్లేదే. ఆ తర్వాత అన్ని పండిపోతాయి కదండి. ఇది కూడా మీకు అర్థం కాలేదా? చూడు 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 చూడు, నాకు సంతోషంలో కాళ్ళు చేతులు ఆడలేదు. ఏమైనా సరే నా కోడలు ఈ మామిడికాయలన్నీ తినాలి. నువ్వు ఊరుకో. ఏంటి అందరూ సంతోషంగా నవ్వుకుంటున్నారు? రారా రా, సరైన టైంకే వచ్చావు. సంతోషమైన విషయమే, మేమిద్దరం నానమ్మ తాతయ్యం కాబోతున్నాం, నువ్వు బాబాయ్ కాబోతున్నావు. ఏంట్రా బాబాయ్ అవుతామనగానే అలా రాయలా నిల్చుండిపోయావు? ఇకనైనా బలాదూర్లు తిరగకుండా పుట్టబోయే బిడ్డకి మంచి పేరు ఏదైనా ఆలోచించిపెట్టు. ముందు బిడ్డ పుట్టని. ఏమిటి ఆ మాటలు? అదేనమ్మా, బిడ్డ పుడితేనే కదా ఆడమ్మగో తెలిసేది. కరెక్టే. చివరికది తన పంతో నెగ్గించుకుందిరా, ఇప్పుడు తను గర్భవతి. సంతోషించాల్సిన విషయమే కదరా. ఎవరు సంతోషపడాల్సిన విషయం? ఎందుకైనా ఇన్నాళ్ళు నేను కష్టపడింది, నా సుఖం వదులుకొని బిజినెస్ వదులుకొని ఇక్కడే క్రోచుకొని ఉండాల్సి వస్తుంది. వదిలిపెట్టను, నాశనం చేయకుండా వదిలిపెట్టను. దాని గర్భాన్ని విచ్ఛిన్నం చేస్తాను. ఇదిగో వస్తున్నాను. ఏంటి పాప? ఎలుకల మంది పెట్టమన్నాను పెట్టావా? అది అప్పుడే ఇడ్లీలో కలిపి పెట్టేశాను పాప. భయపడకు విషం, ఎలుకలకే పెట్టమన్నాను, నీకు పెట్టమనలేదు. నాకు గాని నా గర్భానికి గాని ఏదైనా హాని తలపెట్టాలని చూసావో, నీకు విషం పెట్టడానికి వెనకాడినా. ఆడది అబల కాదు సబల అని వినే ఉంటావే, జాగ్రత్త. అన్నీ కరెక్ట్గా మాట్లాడేశావా? అన్నీ మాట్లాడేశాను, మన కండిషన్స్ కూడా చెప్పాను, డోంట్ వరీ. సార్ మీరు ధైర్యంగా ఉండండి సార్, నా ప్రాణాలు పోయినా పోవచ్చు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ పేరు బయటికి రాదు. నా వృత్తిని కరెక్ట్గా చేపట్టే అందరూ నాకు రెగ్యులర్ కస్టమర్స్ అవుతున్నారు. ఇదే నా విజిటింగ్ కార్డ్, ఉంచండి. డబ్బిచ్చేయి. థ్యాంక్ యూ సార్. నాకు విషయం పెడతానంటావా? ఎంత పొగరు, నేను పెడుతున్నాను నీకు స్పాట్, ఈసారి తప్పించుకోలేవు. బాయ్ నానా. బాయ్ మా. జాగ్రత్తగా వెళ్ళండి, డాక్టర్ చెప్పిన విషయాలు మర్చిపోకమ్మా, సరేనా? అలాగే. వాళ్ళు ఏమైనా చిన్నపిల్లలా, పాఠాలు చెప్తున్నట్టు చెప్తున్నావు, వాళ్ళకే బిడ్డ పుట్టబోతోంది. మీరు వెళ్ళండి. ఓకే, మంచిది. బాయ్.
ఏంటండి మీరు బయటికి వెళ్తున్న పిల్లల్ని అపశకునంగా వెళ్ళండి అంటారు ఎప్పుడైనా బయటికి వెళ్తున్న వాళ్ళని వెళ్ళి రండి అనాలి ఎందుకు నా మనసు కీర్ శంకిస్తుంది ఏంటన్నా ఈ తమాషాలు ఏ నేను నీతో తమాషాలు చేయకూడదా పిల్ల ఫోటో బాగా చూడరా పిల్ల పేరు మధుమిత బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఒకే అమ్మాయి వాళ్ళ నాన్న పెద్ద కోటీశ్వరుడు 4-5 ఫ్యాక్టరీలు ఉన్నాయి మన వంశ పారంపర్యం గురించి విని వాళ్ళ అమ్మాయిని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు నీకు నచ్చితే చెప్పు మిగతా విషయాలు నేను చూసుకుంటాను పిల్ల బాగుందో లేదో ఫోటో 1-4 బాగా చూసుకో నచ్చిందో లేదో ఆలోచించుకుని చెప్పు ఆ తర్వాత మమ్మల్ని అని ప్రయోజనం లేదు ఉంది ఈ పిల్లని పెళ్లి చేసుకోవడానికి ఆలోచించుకోమంటారేంటి గుడ్డిదైనా కూడా ఈ పిల్లకున్న ఆస్తిని చూసి ఎవరైనా పెళ్లి చేసుకుంటారు చాలు ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్నది చాలు ఈ పిల్లని పెళ్లి చేసుకుని ఇక సెటిల్ అయిపోవడం మంచిది ఇప్పుడొద్దు కొన్నాళ్ల పాటు వాయిదా వేద్దాం శుభకార్యం జరిగేటప్పుడు అశుభకార్యం జరగకూడదు చేసావా ఆ చేయబోతున్నా వద్దు వదిలే ఏ ఏయ్ అది నీకు అనవసరమైన విషయం మరి నా డబ్బు ఇస్తాను వచ్చి తీసుకో ఓకే All clear. Everything fine, baby. పెళ్లి కొడుకు ఓకే అన్నాడని చెప్పాను వెంటనే చూడాలంది మీరంతా ఫామ్ హౌస్ లో ఉన్నారని తెలిసింది అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను తెలీదమ్మా ఎవర్రా ఎవరంటే నాకేం తెలీదమ్మా ఎవరమ్మా నువ్వు
ఇలా మౌనంగా ఉంటేలా? సమాధానం చెప్పు. నేను ఇంటి కోడల్నే. నేను ఓ వారసుని మీకు ఇవ్వబోతున్నాను. రే నంద, ఏంట్రా ఇది? అయ్యో అన్నయ్య, ఒట్టన్నయ్య, నేను అమ్మాయిని ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. ఇలా చూడు, నువ్వే నిజం చెప్పే. శుభకార్యం జరిగే చోటుకి ఇలా వచ్చి గొడవ చేయటం మంచిది కాదు. ఇలా మౌనం సాధిస్తే విషయం విపరీతం అయిపోతుంది. చెప్పు, ఎవరు నువ్వు? అయ్యో నేను కాదు. నేను కాదు, నిజంగా నేను కాదు, నేను కాదు. మధు మధు, ప్లీజ్ మధు, నన్ను నమ్ము మధు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు, ఇంతకు ముందు ఎప్పుడు నేను చూడలేదు. ఎందుకని అబద్ధం చెప్తోంది? ప్లీజ్ మధు, నన్ను నమ్ము మధు, ప్లీజ్ మధు, ప్లీజ్. నా మీద నమ్ముకోలేదా? ఇదంతా నాటకం. నేను బాగోడం ఇష్టం లేక ఎవరో పండిన కుట్ర మధు ఇది. ప్లీజ్ నా మాట నమ్మి నేను చెప్పేది విను. ఇంతమంది ముందు ఏ అడపులైనా ఇలాంటి అబద్ధం చెప్తుందా? మధు నిజంగానే అబద్ధం చెప్తోంది. మధు, ఇప్పుడు ఇప్పుడే నేను నిజాన్ని నిరూపిస్తాను. నిజం చెప్పు. ఎవరు నువ్వు? ఎవరు నిన్ను ఇలా నటించమని చెప్పింది? ఎవరు నిన్ను పంపింది? నిజం చెప్తావా లేక పోలీసుల్ని పిలవనా? ఏమండి, మీరు నన్నేమి ఏలుకోనక్కర్లేదు. మనకు పుట్టబోయే బిడ్డకి తండ్రిని ఒప్పుకోండి, అది చాలు. నేను మీకే అడ్డురాను. మధు చూసావా, పోలీసులు అనగానే శృతి తగ్గింది. ఇలాంటి వాళ్ళని పోలీసులు వచ్చి విచారించాల్సిన విధంగా విచారిస్తేనే నిజం చెప్తారు. ఏంట్రా ఇది? నానా, పోలీసులు వచ్చేసేదేంట్రా? ఇది చూస్తేనే తెలుస్తుంది కదా. నానా, ఈ ఫోటో నిజం కాదు. నానా, ఏదో గ్రాఫిక్స్ తో జోడించినట్టున్నారు. ప్రవర్తనే సరిలేదు. ఈ ఫోటో గ్రాఫిక్స్ అయి ఉండొచ్చు, కానీ ఆయన వీపు మీద నేను కొరికిన పంటి గాట్లు అలాగే ఉంటాయి. అవి ఏ గ్రాఫిక్స్ తో చేశారో చెప్పమనండి. ఏంట్రా ఇదంతా? అది నీకెలా తెలుసే? పోండి, ఉద్రేకంలో నేను కొరకడం మర్చిపోగలనా ఏంటి? నిన్ను నువ్వు అసలు మనిషివేనా? కడుపుతో ఉన్న పిల్లని ఇలా హింసిస్తున్నావే, నీకు ఇదేమైనా బాగుందా? డేయ్ నోర్బై, నువ్వు ఇందులో జోక్యం చేసుకోకు. ఈ నాటకం నువ్వాడిస్తున్నావని నాకు అనుమానంగా ఉంది. ఏంట్రా నోటుకొచ్చాడు మాట్లాడుతున్నావు? తనకాకపోతే ఇంకెవరా జోక్యం చేసుకుంటారు? తను నా పెళ్ళం, ఈ ఇంటికి కోడలు. అడిగే హక్కు అర్హత తనకున్నాయి. ఎరా, నీ జీవితాన్ని తనెందుకురా చెడగొట్టాలని చూస్తుంది? తన గురించి నీకేం తెలుసురా? తెలుసు. ఏం తెలుసు? దీని గురించి నాకు బాగా తెలుసు. ఇక్కడ పతివ్రతలా వేషాలేస్తుంది. ఇది ముంబై రెడ్ లైట్ ఏరియాలో ఉంది. రే ఏంట్రా నువ్వు? అరేది, ఇది ఒక వేశ్య అని అంటున్నాను. బాబు గారు విన్నారా, మీ అబ్బాయి అయినందువల్ల నరకుండా వదిలేశాను. ఇంతవరకు మా అమ్మాయి ఒక్కరోజు కూడా బయట ఎక్కడా వెళ్ళి ఉండలేదు. బాబు గారు చాలు, ఆపయ్యా. నీ కూతురు పెళ్లికి వారం రోజుల ముందు ఇంట్లో లేదు. ఎక్కడుందో తెలుసా? ముంబై రెడ్ లైట్ ఏరియాలో ఉంది. నిజమో కాదో తన్నే అడుగు. లేదు, నువ్వు చెప్పేది అబద్ధం. నా లైఫ్ లో బయట ఊరు కంటూరు రావడం, నా పెళ్ళయ్యాక ఇదిగో ఈ ఇంటికి. ఆహాహా, ఎంత నంగనాచివే! ఇది నాతోనే చెప్పడానికి నీకు ఎంత ధైర్యం ఉండాలి? మహా జానవే నువ్వు. తను లేదని చెప్తుందిగా, ఇంకా ఎందుకు లేని పని? చెప్పేదంతా అబద్ధం, అబద్ధం. లేదు, నిజం. నేను చెప్పేది నిజం. ఏ దేవుడి మీద ఒట్టేసి చెప్పమన్నా చెప్తాను. నేను ముంబై చూడనే లేదా? కావాలంటే అత్తయ్య మీద ఒట్టు. ఆపవే! నిన్ను తీసుకెళ్లి వేశ్య గృహంలో వదిలింది నేను. అలాంటిది నేను ఉండగానే మా అమ్మ మీద ఒట్టేస్తానంటావా? సభాష్, దీనికోసమే ఇంతసేపు నేను వాదించింది. నిజం ఒప్పుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఏంటన్నది? ఇక్కడ
ఏదో డ్రెస్ ఇస్తే వేసుకున్నావట, ఇచ్చిన డ్రెస్ వేసుకోను, పెట్టిన అన్నం తిన్నని ఇలా స్ట్రైక్ చేయడం, ఇవన్నీ నీకు కొత్త ఏమో. నాకు పాతవే. ఇక్కడున్న వాళ్ళందరూ ఎంతో ఆశపడి ఇష్టపడే ఇక్కడికి వచ్చారనుకుంటున్నావా? నై నై నై, బిల్కుల్ నై. లవ్ చేస్తున్నావని మోసం చేసి ఇక్కడికి తీసుకొచ్చి వదిలేస్తారు. ఇప్పుడు ఒకడు నిన్ను తీసుకొచ్చి వదిలేశాడు చూడు, అలాగన్నమాట. పెళ్ళై మూజు తీరాక మొగుళ్ళే ఇక్కడికి తీసుకొచ్చి వదిలేస్తున్నారు. ఎందరో ఆడపిల్లల్ని ఎత్తుకొచ్చేసి నాకు అమ్మేస్తుంటారు. అలాంటి వాళ్ళే ఇక్కడ ఉంటున్నారు. మొదట్లో వాళ్ళు కూడా నీలాగే బాగా మొండికేసేవాళ్ళు. ఆ తర్వాత నేను పెట్టే టార్చర్ ఉంది, ఎలా ఉంటుందా? ఇది ఒప్పుకుంటుంది, బుద్ధిమంతురాలు ఒప్పుకుంటుంది. డ్రెస్ వేసుకో సంజయ్. చూస్తే తెలివైన అమ్మాయిలా కనిపిస్తున్నావు, మరెందుకు ఇంత చిన్న విషయానికి నువ్వు ఇలా మొండికేస్తున్నావు? నాకు పోరాడి పోరాడి అలసటగా ఉంది. నా మాట విని ఆ డ్రెస్ వేసుకోమ్మా, అది నీకు మంచిది నాకు మంచిది. డ్రెస్ ఇటీవరా, నీ దగ్గర ఉంచుకుంటా ఎలా? అయ్య బాబోయ్, అందంగా ఉందే ఈ డ్రెస్సు. ఏయ్, నువ్వు కట్టుకున్న చీర కలర్లో కొన్నారా ఈ డ్రెస్సు? కుర్రాళ్ళే డిసైడ్ చేసినట్టున్నారు ఈ కలర్ నీకు సూట్ అవుతుందండి. ఈ డ్రెస్ నువ్వు వేసుకున్నావే అనుకో, ఎక్కడికో వెళ్ళిపోతావు. వేసుకో వేసుకో, తీసుకో. అచ్చాలడికి. మర్యాద వచ్చే వినేటట్లేదు. మీ పద్ధతి మొదలెట్టండి రా, మొదలెట్టండి మొదలెట్టండి రా. అలా నన్ను ఎన్నో చిత్రహింసలు పెట్టారు, అయినా నేను దానికి ఒప్పుకోలేదు. నన్ను ఒప్పించడానికి చివరిగా వాళ్ళు చేసిన ప్రయత్నం ఉంది. మాధవి 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 క్యా మాధవి క్యారే, ఎందుకు అనవసరంగా ముండికేస్తున్నావు? నువ్వు ముండికేసినందువల్ల ఏమి జరగదు. చెప్పిన వాటి విని మర్యాదగా డ్రెస్ వేసుకో, వేసుకో. ఇవాళ ఒక సేటు వస్తున్నాడు, వాడికి అందరూ కొత్త అమ్మాయిలే కావాలి. మాధవి మాధవి, దీనికి మాత్రం నువ్వు ఒప్పుకున్నావే అనుకో. ఇలా చూడు, ఇలా చూడు, నువ్వు మహారాణిలాగా ఉండొచ్చు, మహారాణిలా ఉండొచ్చు. నీకు మత్తు మందిచ్చి వాడి పక్కన పడుకోబెట్టడం పెద్ద విషయమేమీ కాదు. పాపం అవుతున్నావు, లక్షల లక్షలు కుమ్మరిస్తాడు. ఏ వృత్తి చేసినా అందులో ఒక న్యాయం అంటూ ఉండాలి. ఒక జడం దగ్గర వాడేం సుఖం అనుభవించగలడు. చదువుకుందానివేగా, ఆ మాత్రం తెలియదు నీకు. వీళ్ళకి నిన్ను అప్పగించానే అనుకో, వీళ్ళు నిన్ను చిన్నాభిన్నం చేసేస్తారు. డిసైడ్ చేసుకో. ఈ పుణ్యమైనా నాకు దక్కాలి కదా. రావణుని చెరనుంచి సీతని విడిపించిన రాముడు ఎవడో అనుమానించాడని అగ్ని ప్రవేశం చేయమన్నాడు,
కానీ నా భర్త నేను ముంబై రెడ్ లైట్ ఏరియా నుంచి శీలం చెడిపోకుండా వచ్చానని చెప్పిన నా మాటను నమ్మి నాకు జీవితాన్ని ఇచ్చారే. నాకు సంబంధించినంత వరకు నా భర్త రాముడి కంటే గొప్పగా అనిపిస్తున్నాడు. అందువల్లే నా భర్త చేసిన త్యాగానికి ముందు ఇతను చేసిన ద్రోహం పెద్దదిగా అనిపించలేదు. క్షమించి వదిలేశాను, కానీ నా జీవితానికి శనిలా దాపరించాడు. ఎంతగానో చెప్పి చూశాను, వినలేదు. చివరికి ఏనాడైతే నన్ను నా భర్తని చంపాలని చూశాడో ఆ రోజు నిర్ణయించుకున్నాను ఇతని నోటితోనే ఇతను నాకు చేసిన ద్రోహాన్ని బయట పెట్టించాలని. అందుకే ఈ నాటకమంతా. ఇది నా భర్త కూడా తెలియదు. నేనేమైనా తప్పు చేసుంటే నన్ను క్షమించండి. నాకు మంచి జీవితం దక్కబోతుందని ఆ రోజు నిన్ను లారీ ఎక్కించి చంపకుండా వదిలేశాను, కానీ నాకు ఆ జీవితమే లేకుండా పోయింది. నేను నిన్ను చంపకుండా వదిలిపెట్టనే. ఈ పిల్ల తన భార్య అని నిర్ణయించుకున్నాక తను చెప్పింది నా మీందరని పెళ్లి చేసుకున్నాడు చూడు. వీడానా బిడ్డ, నిన్ను నమ్మి వచ్చిన దాన్ని ఒక్క నిమిషం సుఖం ఇవ్వలేదని తనని తీసుకెళ్లి వ్యభిచారం కొంపకి అప్పగించి వచ్చావే. నువ్వు నా కడుపును పుట్టావట్రా? లేదురా, నువ్వు నా బిడ్డవే కాదురా, నా బిడ్డవే కాదు. నీకొకటి తెలుసా, ఏ తల్లికి పుట్టబోయే బిడ్డ మంచిదో చెడ్డదో తెలుసుకునే శక్తిని ఆ దేవుడు ఇవ్వలేదురా. ఎందుకంటే ఏ తల్లైనా పుట్టిన బిడ్డలందరినీ సక్రమంగా పెంచుతుందన్న నమ్మకం ఆ తల్లి మీద పెంచుకున్నందువల్లేరా. కానీ నేను నీ మీద పెంచుకున్న ప్రేమ నా కళ్ళను కప్పేసిందిరా. నువ్వు చేస్తున్నవన్నీ తప్పులని తెలిసి నేను వాటన్నిటినీ దాచిపెట్టాను. అందువల్లేరా ఈ రోజు ఇంత నీచుడుగా తయారయ్యావు. ఆ రోజు చెయ్యలేని దాన్ని ఈ రోజు నా చేత చేయించావు కదరా. నా చేతులతోనే నిన్ను చంపేశానే చంపేశానే. నన్ను క్షమించరా, నువ్వు ఈ లోకంలో బతికి ప్రయోజనం లేదు. చచ్చిపో, చచ్చిపోరా. మాధవి, మెట్టి నుండి గౌరవాన్ని కాపాడడం కోసం నువ్వెన్నో కష్టాలని అనుభవించావు. అందుకే వాడి తరపున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను క్షమించమ్మా. నువ్వు ఈ ఇంటికి కోడలివి కావడం నాకెంతో గర్వంగా ఉంది.